Vou fazer só um solo, né? Vem pra te estender. ఇద్దరికి పెన్షన్ ఇస్తారా? మీకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? వీడోనే కదా మీరు ఇద్దరు కొన్ని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు 1.5 లక్ష ఇచ్చారా? 1 లక్ష రూపాయలు అన్న ఇచ్చారా? మరి మీకు ఇక్కడ టిఫిన్ సెంటర్ లో ఫ్రీ గా 5 రూపాయలకే టిఫిన్ సెంటర్ లో పెడతామన్నారు అన్న. ఎక్కడ పెట్టలేదు. 20 లీటర్ల నీళ్లు 2 రూపాయలకి ఇస్తామని చెప్పి చెప్పారు. మీకు ఇస్తున్నారా అంటున్నా, తెలుసా తెలియదా అని అడగట్లేదు. మీకు ఇస్తున్నారా అని అడుగుతున్నారు. మీకు ఇవ్వలేదు. సో మీ ఇద్దరే ఉంటారు, ఇద్దరిలో మీ ఒక్కరికే పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, కానీ ఇల్లు ఇవ్వలేదు. ఏ విధమైన చూసారు కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకి ఇంట్లో ముగ్గురికి కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రూఫ్లు కావాలంటే మాతో వస్తే చూపిస్తాం. అలాగే తక్కువ వయసు 65 ఏళ్లకు లోపల 40-45 ఏళ్ళు ఉన్నా కూడా ఇచ్చుకుంటున్నారు. కానీ ఈరోజు ఇక్కడ విడోస్గా ఉండి ఒక కార్డు మీద ఇద్దరుంటే ఏముంది? ఇద్దరు జీవించాలి అంటే 1000 రూపాయలతో ఇద్దరు ఎలా బతుకుతారో ఒకసారి ఆలోచించండి. కనీసం బాబు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానన్నాడు, ఈరోజు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఈరోజు ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారో మీరు చూడాలి. ఈరోజు వర్షాలు వస్తే వాళ్ళు ఎలా తలదాచుకోవాలో ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా పేద వాళ్ళందరినీ కూడా ఈరోజు ఏమార్చడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇదే ఊర్లో చాకలోళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం ఇస్త్రీ పెట్ట కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎలాంటి లోన్ మాకు ఇవ్వకపోవటం వల్ల కూలీ పనికి వెళ్ళి కూలీ ఓపిక ఉంటే చేయగలం, లేకపోతే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు రోడ్లు వేయలేదు, మాకు కరెంటు కూడా ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధిస్తుంది. మరి ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి ఎక్కడ చేస్తుంది? మరి అది ఎందుకు విలేజెస్లో అది కనిపించడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు ఆయన ప్రామిస్ చేశాడో మరి ప్రతి గ్రామంలో కూడా అధికారులు తిరిగి నిజమైన పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి. నిజమైన విడోస్ కానీ వికలాంగులకు కానీ ముసలి వాళ్ళకు కానీ పెన్షన్లు ఇవ్వటం నేర్చుకోండి. అలాగే ఈరోజు ఎంతోమంది చదువుకొని ఉన్నారు కష్టపడి ఫీజు రియంబర్స్మెంట్లో. ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఏ విధంగా కూలి పనికి పోతున్నారు? ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉందా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, జాబ్ ఇవ్వాలి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తారు. మోసం జరగకూడదంటే మంచి నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారు.